వెల్కమ్ టు మా ఇంటి స్పెషల్ ఈ రోజు మా ఇంటి స్పెషల్ అందరికి అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాగీ నూడిల్స్ని పొడి పొడిగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడైనా ఒకసారి మీరు మ్యాగీ నూడిల్స్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను మ్యాగీ పెద్ద ప్యాకెట్ ని తీసుకున్నానండి ఇందులో ఎయిట్ పీసెస్ దాకా వస్తాయి దీనిని కట్ చేసుకుని ఇందులో ఉండే మ్యాగీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే టెన్ రూపీస్ ప్యాకెట్లను కూడా తీసుకోవచ్చు ఇలా మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ మ్యాగీ పీసెస్ని తీసుకున్నాను త్రీ మ్యాగీ పీసెస్కి త్రీ మసాలా ప్యాకెట్లను తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక బండిని పెట్టుకొని బాండీ సగానికి వాటర్ని పోసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఈవెన్గా మ్యాగీలను వేసుకోవాలి వాటర్లో వేసిన వన్ మినిట్కి నూడిల్స్లను ఇలా విడగొట్టుకోవాలి ఇక్కడ మనం మ్యాగీని టూ మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనకు మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది మ్యాగీని ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే మ్యాగీ అనేది పొడి పొడిగా రాదు మనకిలా నూడిల్స్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం పంపుకోవాలి వాటర్ మొత్తం వంపుకున్నాక నూడిల్స్లను ఇలా ఒక స్టీల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకు మ్యాగీ అనేది వెంటనే బాయిల్ అయిపోతుంది మీరు చూసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోండి అంటే నూడిల్స్ని ఇలా తెంపితే వెంటనే తెగిపోవాలి ఇప్పుడు ఆరిపోకుండా దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఏడలపాటి బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకొని ఈ మొత్తాన్ని ఒక వన్ మినిట్ మంచి అరోమా వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో టూ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి త్రీ పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు క్యాబేజీని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ మొత్తాన్ని మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియంగా ఫ్రై చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫోర్ స్పూన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే భలే తింటారండి ఇప్పుడు నూడిల్స్ పైన వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇలా మనం నూడిల్స్ పైన ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అడుగున అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా ప్యాకెట్ని ఈవెన్గా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వైటుగా ఉన్న ప్లేస్లో ఇంకో మసాలా ప్యాకెట్ని వేసుకొని కలుపుకోవాలి మసాలా ప్యాకెట్లను ఇలా వన్ బై వన్ వేసుకోవడం వల్ల నూడిల్స్లకు మసాలా అనేది బాగా పడుతుంది నూడిల్స్ని ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అనేది మొత్తానికి బాగా పడుతుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మనకు మ్యాగీ మసాలా ప్యాకెట్లో సాల్ట్ స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది అందుకే మనం ఇలా మసాలాలను యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్పైసీ తక్కువ తినేవాళ్ళు పిల్లల కోసం చేయాలనుకునే వాళ్ళు మసాలాలను యాడ్ చేసుకోకుండా మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్ని మాత్రమే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక లాస్ట్గా ఇందులో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మ్యాగీ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన మా ఇంటి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి